హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ టు పాలిటెక్నిక్ ప్రాక్టీస్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పార్ట్ త్రీ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ అనేటటువంటి లెసన్లో ఫిలిన్ ద బ్లాంక్స్ పార్ట్ త్రీకి అందరికీ స్వాగతం పార్ట్ త్రీలో బిట్ నంబర్ ఫిఫ్టీ వన్ నుంచి సెవెంటీ ఫైవ్ బిట్ వరకు ఈ రోజు మనం క్లాస్లో చూద్దాం ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి లెట్స్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ ద పీరియాడిక్ టేబుల్ అనేటటువంటి లెసన్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్స్ పార్ట్ 3 ఈ రోజు మనం చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్ టెస్ట్ ద బిట్స్ ఆర్ విజిబుల్ ద బిట్స్ ఆర్ ఆన్ యువర్ స్క్రీన్ లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్ టెస్ట్ ద ఫస్ట్ బిట్ ఆన్ యువర్ స్క్రీన్ The number of positive charges, that means protons, in an atom of an element is called dash of the element. Okay, element low number of protons ni eventer. The number of positively charged ions or positively charged protons in an atom is called dash of the element. Very good.

రైట్ ద ఆన్సర్ వచ్చేటప్పటికి అటామిక్ నంబర్ అటామిక్ వెయిట్ కన్నా అటామిక్ నంబర్ మంచిది అని అతను రికగ్నైజ్ చేశాడు ఫిఫ్టీ త్రీ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్ అటామిక్ నంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ దట్ ఏ బెటర్ వే టు అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పిరియాడిక్ టేబుల్ అకార్డింగ్ టు ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ న్యూ న్యూ మోడర్న్ పిరియాడిక్ టేబుల్ Is arranged in the increasing order of yes, very good atomic number, very good. ఎస్ ఫిఫ్టీ త్రీ ఆఫ్టర్ నోయింగ్ ద అటామిక్ నంబర్ అయిపోయింది కదా ఫిఫ్టీ ఫోర్ పిరియాడిక్ లా ఈజ్ చేంజ్ ఫ్రమ్ ద ఎటామిక్ వెయిట్ కాన్సెప్ట్ టు ఎటామిక్ నంబర్ కాన్సెప్ట్ అటామిక్ వెయిట్ కాన్సెప్ట్ నుంచి ఎటామిక్ నంబర్ కాన్సెప్ట్ కి మారడం జరిగింది ఎస్ ఎటామిక్ వెయిట్ కాన్సెప్ట్ నుంచి అటామిక్ నంబర్ కాన్సెప్ట్ కి మారడం జరిగింది ఎస్ అలా మారడాన్ని ఏమంటారు మోడ్రన్ లా అంటారండి మెండలీఫ్ చెప్పింది ఎటామిక్ వెయిట్ ఆధారంగా చెప్పింది మెండలీఫ్ పీరియాడిక్లా ఎటామిక్ నంబర్ ఆధారంగా చెప్పింది మోడ్రన్ పీరియాడిక్లా మోడ్రన్ పీరియాడిక్లా ఏం చెప్తుందండి డాష్ డాష్ పీరియాడిక్లా స్టేట్స్ దాట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎటామిక్ వెయిట్స్ అని ఏ లా చెప్తుంది దాని క్రింద ఫిఫ్టీ సిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎటామిక్ నంబర్స్ అని ఏది చెప్తుంది అటామిక్ వెయిట్స్ అని ఏది చెప్తుంది అటామిక్ నంబర్స్ అని ఏ పీరియాడిక్ లా చెప్తుంది రెండు పీరియాడిక్ లాస్ ఉన్నాయి మనకి మోడ్రన్ పీరియాడిక్ లా ఒకటి అదేవిధంగా మెండలీఫ్ పీరియాడిక్ లా ఈ అటామిక్ ఎటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని చెప్పేదేమో మెండలీఫ్ పీరియాడిక్ లా రైట్ రైట్ అటామిక్ వెయిట్ నిస్నేదేమో మెండలిక్లా అటామిక్ నంబర్ ని బేస్ చేసుకునేది మోడ్రన్ పీరియాడిక్లా వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డిపెండ్స్ నాట్ ఆన్ దాష్ బట్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎనిమల్స్ అనేవి దేని మీద డిపెండ్ కావు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అవుతుంది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది కానీ వాటి యొక్క కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది వేటి మీద డిపెండ్ కావు అంటే రైట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద డిపెండ్ కావండి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ కావు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అవుతాయి ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ మీద డిపెండ్ అవుతాయి దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంట ఎలక్ట్రాన్స్ ని అరేంజ్ చేసేటటువంటి పద్ధతిని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంట ఫిఫ్టీ ఎయిట్ దాష్ బి స్టార్టెడ్ యాజ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దేర్ యాటమ్ మోడ్రన్ లా చెప్తుందండి మోడర్న్ లా రెండు రకాలుగా స్టేట్ చేయొచ్చు ఏంటంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫంక్షన్ నంబర్స్ అని చెప్పొచ్చు లేదా పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ దేర్ ఆటమ్స్ అని కూడా స్టేట్ చేయొచ్చు రెండు రకాలుగా స్టేట్ చేయొచ్చు అమ్మా ఎస్ ఎస్ ఇప్పుడు నేను చెప్పిన మోడర్న్ పిరియాడిక్లా యొక్క స్టేట్మెంట్స్ లో ఫిఫ్టీ సిక్స్ చూడండి బిట్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి అదేవిధంగా బిట్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఒకటి ఇవి రెండు కూడా మోడర్న్ పీరియాడిక్లా స్టేట్మెంట్స్ అండర్లైన్ చేస్తాను ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దామిక్ నంబర్స్ అండ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఆఫ్ ది పియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్ ఇవి రెండు అండర్లైన్ చేసినవి కూడా రెండు కూడా మోడర్న్ పీరియాడిక్ లాసే మీకు ఒకవేళ బిట్లో రెండు ఇస్తే రెండు పెట్టాలి ఒకవేళ రెండు పెట్టి ఏ అండ్ బి అని రకరకాలు ఇస్తుంటారు రెండు ఇస్తారు కింద ఏ అండ్ బి ఇస్తారు కింద నన్ అని ఇస్తారు అలా కాకుండా రెండు ఇస్తే మాత్రం ఏ అండ్ బి పెట్టాలి ఒకవేళ ఏ అండ్ బి ఇవ్వకుండా వేరేది ఇచ్చి నన్ను అని కూడా ఇస్తే ఈ రెండిట్లో ఏది పెట్టినా కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు వాళ్ళు

సిక్స్ ఇయర్ ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం ఈజీగా ఉంటాయి ద ఎలిమెంట్స్ విత్ స్మాలర్ అవుటర్ షెల్ అవుటర్ షెల్ అంటే వ్యాలెన్సీ షెల్ అంటాం దాన్ని తక్కువ చిన్న వ్యాలెన్సీ షెల్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ దర్ యాటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ కాలం కాల్ ఒకే రకమైన వ్యాలెన్సీ కలిగినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకే కాలంలో ఉంటాయి దాన్ని ఏమంటాం ఆ కాలం ఒకే గ్రూప్ లో ఉంటాయండి ఏ కాలం అది గ్రూప్ వెర్టికల్ కాలమా లేకపోతే హారిజంటల్ కాలమా అంటే వెర్టికల్ కాలంలో ఉంటాయి ఒకే రకమైన వాలెన్సీ ఉన్నటువంటివి అని అర్థం అవుటర్ మోస్ట్ సిమిలర్ అవుటర్ మోస్ట్ షెల్ సిమిలర్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా సిమిలర్ అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ సిమిలర్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నారు ఈ సిమిలర్ అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ అన్నా లేకపోతే సిమిలర్ షెల్ కాన్ఫిగరేషన్ అన్న అర్థం ఏంటంటే వ్యాలన్సీ చివరి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నంబర్ వ్యాలన్సీ అంట సేమ్ నంబర్ ఉన్నవన్నీ కూడా సేమ్ గ్రూప్ లో ఉంటాయి నెక్స్ట్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ ఏ గ్రూప్ డౌన్ టు ఇట్ ఆర్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఇప్పుడు గ్రూప్స్ లో టాప్ నుంచి బోటమ్కి అరేంజ్ చేసుకుంటూ వస్తాం టాప్ నుంచి బాటమ్కి వచ్చేటప్పటికి ఏది ఇంక్రీజ్ అవుతుంది ఆ ఒక గ్రూప్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క ఏ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్ సిక్స్టీ వన్ ఎలిమెంట్ యొక్క ప్రైమరీ క్వాంటమ్ నంబర్ ఇంక్రీజ్ అవుతుందండి ప్రైమరీ క్వాంటమ్ నంబర్ ఫస్ట్ గ్రూప్లో ఒక గ్రూప్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఒక ఒకే ఒక కక్ష కలిగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలీ మెటల్స్ తీసుకుందాం హైడ్రోజన్ ఉంది ఒకటే ఒక ఆర్బిట్ ఉంటుంది దాని కింద ఉన్నటువంటి బెరీలియం ఉంది దాని కింద ఉన్న లిథియం ఉంది లిథియంలో రెండు ఆర్బిట్స్ ఉంటాయి దాని కింద సోడియం ఉంది దాంట్లో మూడు ఆర్బిట్స్ ఉంటాయి వన్ ఎస్ టూ ఎస్ టు వన్ దాని కింద పొటాషియంలో నాలుగు ఫోర్ ఎస్ వన్ కూడా నాలుగు ఆర్బిట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ థర్డ్ ఆర్బిట్ ఫోర్త్ ఆర్బిట్ పై నుంచి కిందకు వచ్చేటప్పటికే ఒక్కొక్క ఎలిమెంట్ కి ఆర్బిట్స్ పెరుగుతున్నాయి ఆర్బిట్స్ అంటే ఏం పెరుగుతున్నట్టు ఎటామిక్ నంబర్ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ ఎన్ వాల్యూ పెరుగుతున్నట్టు ఆర్బిట్స్ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అంటే ఇన్ఏ డా విత్ వన్ ఆర్బిటాల్ కంటైన్స్ మాక్సిమం ఆఫ్ టూ ఎలక్ట్రాన్స్ ఈచ్ ఈచ్ర్బిల్ కంటెంట్స్

ఎస్ ఆర్బిటాల్లో అయితే ఓన్లీ టూ ఎలక్ట్రాన్సే ఉంటాయి పి ఆర్బిటాల్లో అయితే ఒక్కొక్కటి పి ఆర్బిటాల్ మూడు ఆర్బిటాల్స్గా స్ప్లిట్ అవుతాయి కాబట్టి మొత్తం సిక్స్ ఆర్బిటాల్స్ ఉంటాయి సిక్స్ ఎలక్ట్రాన్స్ పడతాయి నెక్స్ట్ వన్ సిక్స్టీ త్రీ డి సబ్షెల్ కంటైన్స్ ఫైవ్ ఆర్బిటాల్స్ అకామిడేటెడ్ మాక్సిమం నంబర్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయగలదు వెరీ గుడ్ టెన్ ఎలక్ట్రాన్స్ ఎఫ్ ఆర్బిటాల్ మొత్తం సెవెన్ ఆర్బిటాల్స్ ఉంటాయి డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఒక్కొక్క దాంట్లో టూ టూ చొప్పున మొత్తం ఎన్ని పడతాయి వెరీ గుడ్ నెక్స్ట్ ఫైవ్ నోన్ కాలండి గ్రూప్స్ వెరీ గుడ్ దెర్ ఆర్ ఎయిటీన్ గ్రూప్స్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంతే

త్రీ ఏ వన్ బి టూ బి అలా చెప్తూ ఉంటాం ఒక్కొక్క గ్రూప్ని పిరియాడిక్ టేబుల్లో గ్రూప్ యొక్క పేర్లు ఎలా చెప్తామంటే రోమన్ దాంట్లో అయితేనేమో వన్ ఏ టూ ఏ టూ బి త్రీ ఏ అలా చెప్తూ ఉంటాం బిలో కూడా వన్ బి టూ బి అలా చెప్తూ ఉంటాం నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ అకార్డింగ్ టు ద లాస్ట్ రికమెండేషన్ ఆఫ్ ఐయుక్ ఐయూ ప్యాక్ అంటే తెలుసు మీకు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అంటారు అది ఒక సంస్థ ఎలిమెంట్స్ని అవుట్ చేసి శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా పిరియాడిక్ టేబుల్లో చేర్చి పరిశోధన చేసి మరి కరెక్ట్గా నిజం అనుకున్నట్లయితే కరెక్ట్ అనుకున్నట్లయితే చేర్చేటటువంటి ఒక సంస్థ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ల సంస్థ అది ఇంటర్నేషనల్ సంస్థ అది గ్రూప్ బై అదేం చెప్పిందంటే ఆ గ్రూప్స్ని రోమన్ సంఖ్యల్లో కాదండి వన్ టూ ఎయిటీన్ అనబడేటటువంటి నంబర్స్తో మీరు ఐడెంటిఫై చేయాలి ఒకటో గ్రూప్ని వన్ అని రెండో గ్రూప్ని టూ అని ఆ విధంగా ఐడెంటిఫై చేయాలి అని చెప్పింది ఏ బిగా కూడా డిజనరేషన్ చేయకూడదు అని చెప్పింది వన్ టూ ఎయిట్ అనే నంబర్స్ ప్రకారం మాత్రమే చెప్పాలి కానీ మీరు రోమన్ మానంలో వన్ టు ఎయిట్ అని పెట్టి మరలా రెండు మెండలీఫ్ చెప్పినట్లుగా మెండలీఫ్ చెప్పినట్లుగా మరలా సబ్ గ్రూప్ చేసి వన్ ఏ టూ ఏ త్రీ ఏ త్రీ బి అని వద్దు ఒకప్పుడు చెప్తే చెప్పేవాళ్లే కానీ మేము డిసైడ్ చేస్తున్న విషయం ఏంటంటే గ్రూప్స్ గ్రూప్స్ వరకు మాత్రం అన్ని గ్రూప్స్ ని కూడా నంబర్స్తోనే పిలవాలి ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫిఫ్టీన్త్ గ్రూప్ సిక్స్టీన్త్ గ్రూప్ ఆ విధంగా పిలవాలి అని చెప్పింది ఐ ప్యాక్ సిక్స్టీ నైన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ ఏమంటారండి ఎలిమెంట్ ఫ్యామిలీ అంటారు లేదా కెమికల్ ఫ్యామిలీ అని కూడా అంటారు వన్ ఏ గ్రూప్ నేమంటారండి ఎస్ ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటారు టూ ఏ గ్రూప్ లేదా సెకండ్ గ్రూప్ నేమ్ అంటారండి వెరీ గుడ్ సెకండ్ గ్రూప్ ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు రైట్ నెక్స్ట్ గ్రూప్ థర్టీన్ నేమ్ అంటారు గ్రూప్ థర్టీన్ లేదా త్రీ ఏ గ్రూప్ అంటారు అది ఏ ఫ్యామిలీ అంటారు గ్రూప్ థర్టీన్ గ్రూప్ థర్టీన్ అంటే గ్రూప్ థర్టీన్ అంటే వెరీ గుడ్ గ్రూప్ థర్టీన్ అంటే బోరాన్ నుంచి ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బోరాన్ ఫ్యామిలీ అంటారు అదే గ్రూప్ ఫోర్టీన్ ఏమంటారు వెరీ గుడ్ కార్బన్ ఫ్యామిలీ అంటా గ్రూప్ ఫిఫ్టీన్ ఏమంటాము వెరీ గుడ్ నైట్రోజన్ ఫ్యామిలీ గ్రూప్ సిక్స్టీన్ ఏమంటాము ఎస్ గ్రూప్ సిక్స్టీన్ని ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా చాల్కోజన్ ఫ్యామిలీ అంటాం గ్రూప్ సెవెంటీన్ ఏమంటాము ఎస్ అలోజెన్ ఫ్యామిలీ అంటాం అలోజన్ ఫ్యామిలీ గ్రూప్ ఎయిటీన్ ఏమంటాం అంద చెప్తారు ఇది నోబల్ గ్యాస్ ఫ్యామిలీ అంటీలియమ్ నియాన్ ఇవన్నీ నోబల్ గ్యాస్ ఫ్యామిలీ నెక్స్ట్ వన్ ఆరిజెంటల్ రోస్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ పీరియడ్స్ వెరీ గుడ్ ఎన్ని ఉంటాయి మొత్తం సెవెన్ పీరియడ్స్ ఉంటాయి రైట్ వాటిని ఎలా డినోట్ చేస్తారు అరబిక్ నంబర్స్ లో వన్ సెవెన్ ఎస్ హైడ్రోజన్ హీలియం ఆటమ్స్ కంటెన్స్ ఓన్లీ వన్ మెయిన్ షెల్ కేల్ దేర్ ఫోర్ దే బిలాంగ్స్ టు డాష్ సేమ్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ లో ఉంటాయి ఎందుకంటే దాంట్లో ఒకే ఒక షెల్ ఉంటుంది ఫస్ట్ షెల్ అదే డాష్ సోడియం పొటాషియం ఎక్సెట్రా వర్ ఒప్టైన్ ఫ్రమ్ ద ప్లాంట్ యాష్ ప్లాంట్ యాష్ నుంచి తయారు చేస్తారు సోడియం కానీ పొటాషియం కానీ వన్ ఏ గ్రూప్ అంటారు దాన్ని ఆ ఎలిమెంట్స్ ఏమంటారండి ఇందాక చెప్పాము ఆల్రెడీ సోడియం పొటాషియం రుబీడియం వీటన్నింటినీ ఆల్కలీ మెటల్స్ అంటారండి ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటారు ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ ఇవి ప్లాంట్ యాష్ నుంచి అంటే ఏదైనా మొక్కలు చనిపోయి బాగా కాలిపోతే వాటి యాష్లో ఎక్కువగా ఉండేది సోడియం పొటాషియం ఇలాంటివి ఉంటాయి దాంట్లో

చాల్కో డాష్ చాల్కోజెన్స్ ఈక్వల్ టు ఓర్ ప్రొడక్ట్స్ యాజ్ ద ఎలిమెంట్ ఇన్ గ్రూప్ సిక్స్టీన్త్ ఫామ్ ఓర్స్ మెటల్స్ దే ఆర్ కాల్డ్ అంటే మెటల్ యొక్క ఓర్స్ తో కలిసి ఉంటాయి ఇవి మనకి ఎర్త్ నుంచి లభించేటటువంటి మెటల్ ఓర్స్ తో కలిసి ఉంటాయి ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా వాటిని చాల్కోజెన్స్ అంటారు వాటిని ఏమంటారు చాల్కోజెన్ ఫ్యామిలీ అంటాం ఏమిటవి చాల్కోజెన్స్ ఎస్ ఇందాక చెప్పాం కదా చాల్కోజెన్స్ ఎస్ ఇవే ఆక్సిజన్ సల్ఫర్ సీజియం ఇవన్నీ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఎయిటీ ఫైవ్ డాష్ ఫ్యామిలీ హాలోజెన్ ఫ్యామిలీలో హాలో అంటే సీ సాల్ట్ అని అర్థం జెన్స్ అంటే ప్రొడక్ట్స్ అని ప్రొడ్యూస్డ్ అని అర్థం సీ సాల్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి హాలోజెన్స్ అంటే ఎన్ఏసిఎల్ ఉంది కదా సీ వాటర్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్లోరిన్ ఇవన్నీ రైట్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ హాలోజిన్ ఫ్యామిలీ రైట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇవండి ఒక ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ వన్ నుంచి ఎయిటీ ఫైవ్ బిడ్ బిడ్స్ వరకు ఈరోజు ఇన్ ద బ్లాంక్స్ త్రీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంద ద పిరియాడిక్ టేబుల్లో చూడటం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటువంటి విషయం అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇన్ ద బ్లాంక్స్ ఫోర్ వీడియో ఫోర్త్ వీడియోతో మరలా కలుసుకుందాం అప్పుడు వరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం